వాళ్ళల్లో జోగి రమేష్ అప్పిరెడ్డి వల్లమనేని వంశి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి వీరితో పాటు ఆర్కే ఇలా ఒక ఒక లిస్ట్ ఉంది వాళ్ళతో పాటు ఇప్పుడు వాళ్ళ సరసన మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా యాంటీస్పెక్టరీ బెయిల్ కోసం అప్లై చేయాల్సిన పరిస్థితి ఏర్పడిద్దేమో ఏదైనా కానీ ఈ కేసు అనేటువంటిది మనకంటే కూడా ప్రజలకు చాలా ఎక్కువ తెలుసు దీనికంటే మనకంటే ప్రజలకు ఎక్కువ క్లారిటీ ఉంది ఈ అంశం విషయంలో ఏం జరిగింది రఘురామకృష్ణం రాజుది తప్పు నుండొచ్చేమో కానీ దానికి ఒక చట్టం ఉండిద్ది దానికి ఒక పద్ధతి ఉండిద్ది దానికి ఒక నియమం ఉంటుంది దానికి ఒక నిబంధన ఉంటుంది ఆయన ఎక్కడా కూడా వాళ్ళని విమర్శించారు విమర్శించడం అనేటువంటిది ఎక్కడ తప్పు కాదు వాళ్ళ పార్టీ ఎంపీ వాళ్ళని విమర్శిస్తున్నారంటే వాళ్ళు ఏ స్థాయిలో తప్పులు చేస్తే ఆయన విమర్శించారు అనేటువంటిది వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు నిజంగా ఆ రోజు రఘురామకృష్ణరాజు విమర్శించినప్పుడు కనుక జగన్మోహన్ రెడ్డి గారు జాగ్రత్త పడినట్టయితే ఈ రోజు అధికారం కోల్పోయి పదకొండు స్థానాలకున్నుండేవాళ్ళు కాదు ఆ రోజు రఘురామకృష్ణరాజు చెప్పినటువంటి అంశాలని వాళ్ళు గమనించున్నట్లయితే ఓహో మనం తప్పు చేస్తున్నామని గమనించున్నట్లయితే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు వాళ్ళు ఒక అహంభావంతో మాకేంటి మేం చెప్పిందే శాశ్వతం మేం చెప్పిందే ఇది చెప్పినటువంటి ఒక ఉద్దేశంతో ఆయన మాట్లాడినటువంటి అంశాల మీద ఆయన మీద రాజద్రోహం కేసు పెట్టి రాజద్రోహం కేసు దేని మీద పెడతారండి ఆ కేసు పెట్టినటువంటి విధానమే తప్పు ఇందా లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు కేసీరోజు మధ్యాహ్నం రెండున్నరకు బుక్ చేస్తే సాయంత్రం ఆరు గంటల హైదరాబాద్ నుండి ఎత్తుకొని వచ్చేస్తారా ఎత్తుకొని వచ్చి తీసుకొని వెళ్ళిపోయిన రైతు ఆ రకంగా మనిషిని హింసించి కొట్టి చంపే ప్రయత్నం చేస్తారా ఇదేనా మనం నేర్చుకున్నటువంటి చట్టాలు అందులో చేసినటువంటి వాళ్ళెవరు ఒక ఐపీఎస్ ఆఫీసర్సు మరి ఆ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్సు మరి సీఎం మరి ఇంతమంది కలిసి ఈ రకమైనటువంటి పరిస్థితిని క్రియేట్ చేస్తూ దానికి మళ్ళీ ఆ ఎవరైతే న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి అడిషనల్ అడ్వకేట్ జనరల్ దాన్ని రాంగ్ ట్రాక్లో తీసుకెళ్లే ప్రయత్నం చేయటం ఎవరైతే ఆ వైద్యులు వారిని రాంగ్ రిపోర్ట్స్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయటం చేయటం దానికి మళ్ళీ మీడియాలో ఒక వ్యవస్థ మీడియా దాన్ని కరెక్ట్ అని చెప్పడంటే మనం ఫో ఫోర్త్ ఎస్టేట్స్లో మనం నలుగురు కూడా దీంట్లో భాగస్వామి అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది బాధేస్తుంది అట్లాంటివి చూసినప్పుడు మరి ఎవరు కాపాడతారు న్యాయాన్ని ఎవరు కాపాడతారు చట్టాన్ని ఇదే పరిస్థితి ఒక ఎంపీకి వచ్చింది కాబట్టి సరిపోయింది ఒక సామాన్య మానవుడికి వస్తే ఏంటి ఎవరు అసలు దీన్ని భరించేది ఎవరు ఒక సామాన్య మానవుడికి వస్తే అసలు ఏంటి ఎక్కడ న్యాయం జరిగింది ఏ వ్యవస్థలో న్యాయం జరిగింది మరి అటువంటి సందర్భాలు అటువంటి కేసులు అనేక ఉన్నాయి కదా మరి అవన్నీ మనం కళ్ళ ముందు చూసినటువంటి అంశాలే కదా మరి వీటన్నిటి నేపథ్యంలో ఈ కేసు విషయంలో త్రిపులారు ఎంతవరకు అయితే ఫైట్ చేస్తాడో ఎంతవరకు అయితే తన న్యాయం కావాలనుకుంటారో ఎవరైతే దీంట్లో నిజంగా నిందితులు ఉన్నారో నిందితులు తప్పు జరుగుంటే నిందితులు వాళ్ళు ఏదైతే ఖచ్చితంగా దీనికి తగు చర్యలు జరిగే విధంగా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం అటు పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంది ఇది చంద్రబాబు నాయుడు గారి స్కిల్ కేసు మీద పెట్టిన కేసు కాదు నన్ను అన్యాయంగా అరెస్ట్ చేశారు రఘురామకృష్ణం రాజు వాళ్ళ ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి పెట్టినటువంటి కేసు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పోరాడుతున్నటువంటి కేసు ఈ కేసులో మరి ఏం అనేది చూద్దాం గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ ఏంటి దీనికి సంబంధించి నగరపాలెం కేసు నగరపాలెంలో ఎవరైతే సిఐ నగరపాలెం సిఐ మరి సునీల్ గారికి అత్యంత సన్నిహితుడు సన్నిహితుడని చెప్తారు ఎవరో మధుమోహన్ మరి ఆయన చేతే కేసు రిజిస్టర్ చేయటం ఏంటి అసలు ఏం జరుగుతుంది వివేకానందరెడ్డి హత్య కేసు ఒకటి ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఇచ్చినటువంటి హత్య యత్నం కేసు ఖచ్చితంగా రెండు ఎప్పటికీ అసలైన నిందితులు అయితే బయటకు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి సార్ ఎందుకు ఇంత పెద్ద మాట చెప్పాల్సి వచ్చింది ఎందుకంటే ఒకవైపు ఎమ్మెల్యే అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే కేసునే మరి పోలీసులు పట్టించుకోరంటే ఖచ్చితంగా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఎందుకు ఇంత ఓపెన్గా ఈ మాట చెప్పాల్సి వచ్చిందంటే నగరపాలెం పోలీస్ స్టేషన్ నగరపాలెం పోలీస్ స్టేషన్కి సంబంధించి అక్కడ పనిచేస్తున్నటువంటి ఇన్స్పెక్టర్ అధికారి అనుకుంటాం అంటే ఆయనే చెప్పట్లేదు అంటే ఐఓ ఆఫీసర్కి ఆయనే ఉంటారు ఆయన చేతుల్లోనే కేసుకు సంబంధించినటువంటి ప్రతిదీ కూడా ఆయన చేతుల్లోనే ఉంటాయి అక్కడ ఉన్నటువంటి ఆయన చేతుల్లో ఉన్నటువంటి ఆధారాలు ఎవిడెన్సులు వాళ్ళు సేకరించేటటువంటి ఎవిడెన్స్లు ఏవైతే అవన్నీ కూడా అవతల వైపుకు వెళ్ళిపోతే అంటే జనరల్గా మొదలు నువ్వు చెప్పిన అంశాంతో ఎక్కిభవించవచ్చు కానీ పోలీసులకి తన మన అనేటువంటి ఏమీ ఉండవు వాళ్ళకి ఆ సందర్భంగా వాళ్ళకి ఏదైతే ఉంటుందో ఆ రకమైనటువంటి రూల్ ప్రకారంగా వాళ్ళ వాళ్ళక ఉన్న ఇన్ఫ్లుయెన్స్ రూల్ ప్రకారంగా వెళ్తారు తప్పితే వాళ్ళకి తన ఉండవు అని అంటారు అటువంటి ఉంటాయి మరి దాన్ని ఎలా ప్రియ శిష్యుడు సార్ ఇక్కడ అంత ఈజీ కాదు చాలా మంది వరకు కూడా పోలీసులు అంటే పోలీసుల వరకు కూడా వాళ్ళలో వాళ్ళకి నమ్మకం వచ్చి వాళ్ళలో వాళ్ళకి ఒక నమ్మకం ఉంటుంది ఇవన్నీ కూడా ఉంటాయి కానీ ఒక ప్రియ శిష్యుడు గుంటూరు రేంజ్ లో పనిచేస్తున్నప్పుడు సునీల్ కుమార్ మసూదున్ అనేటటువంటి దీన్ని చాలా దగ్గరగా పెట్టుకొని అన్నీ ఏ టు జెడ్ సార్ ఏ టు జెడ్ అన్నీ అని చెప్తున్నాను మళ్ళీ అది ఏ అన్నీ అంటే ఇంకా మీరు అన్ని కూడా ఇంక్లూడింగ్ కలుపుకోవాలి అంటే అంత దగ్గరగా కావాల్సినటువంటి ఆనందాలు సంతోషాలు సుఖాలు 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 అన్నీ కూడా దగ్గరుండి చూసుకునేవాడు ఎవరు అంటే ఫలానా ఏదో అధికారాన్ని చెప్తున్నా పలానా అధికారం చెప్పట్లేదు సరే ఓకే సరే ఏదన్నా కానీ సరే నీ వర్షన్ అది కానీ నేను అనుకోవటం అంత అంటే ప్రభుత్వాలు మారిన తర్వాత అధికారులు వెంటనే మారిపోతారు వెంటనే వాళ్ళ ఆలోచనలు మారిపోతాయి వెంటనే ప్రభుత్వాలు చెప్పినట్టుగా నడిచేటువంటి ప్రయత్నం చేస్తారు ఎందుకంటే వాళ్ళకి ఇది అది అని ఏమీ లేదు చివరికి పోస్టింగ్ అనేటువంటిదే వాళ్ళకి కావాల్సినటువంటి అంశం కనపడుతూ ఉన్నటువంటి పరిస్థితుంది సరే మొదటి చూద్దాం మరి ఈ అంశం విషయంలో కాస్త చాలా దూరం జరిగేటువంటి పరిస్థితుంది చాలా వివాదాలు జరుగుతాయి కేసులో చూద్దాం మరి ఏం జరిగిద్దనేది రైట్ థ్యాంక్ యూ